మేము మా దగ్గరనే పెట్టుకునే వాళ్ళం కానీ అట్లా చేయలే దాన్ని తీసుకెళ్ళి చింతకాని మండలంలో పెట్టినాం అక్కడ చారగొండ మహబూబ్ నగర్లో పెట్టినాం నిజాం సాగర్లో పెట్టినాం అదేవిధంగా తిరుమలగిరి నల్గొండ జిల్లాలో పెట్టినాం ఇట్లా నాలుగు జిల్లాలలో నాలుగు తీసుకున్నాం ఎందుకు పరిశీలన కోసం అవగాహన కోసం ఇది ఎట్లా పోతా ఉంది పథకం ఎట్లా అమలవుతా ఉంది దానికి ఇంకా ఏమేం మార్పులు చేయాలి ఇంకా దాన్ని ఎట్లా మెరుగుపరచాలి అనే విషయాలు అర్థం చేసుకోవడం కోసం నాలుగు డిఫరెంట్ జిల్లాలలో పెట్టినాం సత్తుపల్లి నియోజకవర్గాన్ని మనం పెట్టినాం అదే టైంలో కొద్దిసేపటి తర్వాతనే ఎలక్షన్ వచ్చేసింది ఎలక్షన్ నోటిఫికేషన్ కొంచెం ముందు వచ్చింది ఇంకో నెల గడిచినాక రావాల్సింది వాస్తవానికి ముందే వచ్చేసింది కొంతమంది దుర్మార్గులు ఉంటారు కదా వెంటనే పోయి దరఖాస్తులు ఇచ్చి ఆపాలి ఆపాలి అని ఆపినోడే మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతుంది ఎలక్షన్ల కోసం పెట్టిందని ఎలక్షన్ల కోసమే పెట్టినామా కేసీఆర్ పెడతాడా అట్లా మిషన్ భగీరథ నీళ్ళు ఎలక్షన్ కోసమే తెచ్చినామా సీతారామ ప్రాజెక్టు కట్టమని నాకు ఎవడని చెప్పిందా పోనీ ఈ జిల్లాలో ఇంత పెద్ద బలుపు రాజకీయాలు చేసిన నాయకులు ఉన్నారే వాళ్ళ కలలనన్న సీతారామ ప్రాజెక్టు కట్టచ్చని ఆలోచన వచ్చిందా వాళ్ళ జన్మలు ఆలోచించిండ్రా అక్కడ ఎత్తు ఎత్తు ప్రాంతం అంతా మొత్తం నాశనం అయిపోతూ ఉంటే గిరిజన ప్రాంతానికి నీళ్లు రాకుండా పోతే ఆ పాత ఏది సుజాత నగర్ కాన్స్టిట్యున్సీ ఏరియా నాశనం అయిపోతూ ఉంటే ఎండిపోతూ ఉంటే ఎవడు పట్టించుకోలే ఈ ముత్యమంత బెత్తడంత నాగార్జున సాగర్ వారుతుంది దీనికే సంకలు గుద్దుకొని వీడికే ఉన్నారు తప్ప పై ప్రాంతాలకు మెట్ట ప్రాంతాల గురించి ఆలోచన చేయలే నేను ఒక్కటే మాట మనవి చేస్తూ ఉన్నా మళ్ళీ కూడా మీకు చెప్తా ఉన్నా 600 అయినా ఇప్పుడు ఈ రాష్ట్రంలో గెలవబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎవ్వడు ఆపలేడు ఇవని తాత జేజమ్మ వశం కాదు ఇక్కడ ఒకడిద్దరు కర్ణక దమనకులు ఉన్నారు ఇక్కడ ఈ జిల్లాలో ఒకడు మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు బీఆర్ఎస్ తరఫున నిలబడ్డు అని ఎవరిని కూడా నేను అసెంబ్లీ వాకిలు దొక్కని అంటాడు ఇప్పుడు ఈ ముందరున్న సమాజంకి మంది ఎవరైతే ఈ టోపీలు కనబడుతున్నాయో ఈ జెండాలు కనబడుతున్నాయో ఈ అక్క చెల్లెళ్ళు కనబడుతున్నారో మీరు అనుకుంటే దుమ్ములే కదా ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో సంద్ర వెంకటవీరే ఒకసారి కాదు నాలుగవసారి పైల్వాన్ లాగా సత్తుపల్లి పైల్వాన్ లాగా శాసనసభలో అడుగు పెట్టడా మళ్ళీ ఇదే నామా నాగేశ్వరరావు ఖమ్మం పైల్వాన్గా ఖమ్మం ఎంపీగా మీ ఆశీస్సులతో లోక్సభలో అడుగు పెట్టడా అంటే ఎంత అహంకారం ఏం అహంకారం నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి ఇన్ని పనులు చేసి తెలంగాణ తెచ్చిన వ్యక్తిని నేను కూడా అంత అహంకారంగా నిన్ను రానియావా నీ లేవనియా నిన్ను ఊసుడనియావా నీ వండనియా అని నేను కూడా మాట్లాడా నాలుగు పైసలు జేబులకు రాగానే ఇంత అహంకారమా ఇంత మదమా ఖమ్మం జిల్లా దీన్ని సహిస్తుందా ఈ డబ్బు రాజకీయాలు ఈ అహంకార రాజకీయాలు ఎన్ని రోజులు జరుగుతాయి ఈ జిల్లాలో దయచేసి జిల్లా మొత్తం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది వ్యక్తుల పోరాటం కాదు వ్యక్తుల మధ్య పోరాటం కానే కాదు పార్టీల మధ్య పోరాటం ఏ పార్టీ ఏం చేసింది ఏ పార్టీ వైఖరి ఏంది ఎవరు ఏం చేసిండ్రో అన్ని ప్రజల ముందర ఉన్నాయి మీ ముందరనే ఉంది చరిత్ర 10 ఏళ్ళకు ముందు 50-60 ఏళ్ళు వరుసగా పరిపాలించిందే కాంగ్రెస్ పార్టీ మధ్యలో కొద్ది రోజులు తెలుగుదేశం ఉండే కానీ మొత్తం స్వతంత్రం వచ్చిన కాడి నుంచి పరిపాలన చేసిందే కాంగ్రెస్ ఏం చేసిందో కాంగ్రెసు మనమేం చేసినామో ఈ 10 ఏళ్ళలో మీ కన్న ముందు లేదా మీ ఎవరు వచ్చి చెప్పన్నా మీరేమన్నా చిన్నపిల్లలా చెప్తే గోల్మాల్ అవుతారా దయచేసి నేను అక్కడనే మిమ్మల్ని కోరుతా ఉన్నా అందుకే నేను సీటీలు వద్దని చెప్పింది నేను కోరుతున్నది ఎందుకంటే మనసు విప్పి హృదయంతోని ఏది నిజమో ఏది మంచో ఆలోచన చేయాలి కూరగాయల మార్కెట్లకు పోయి కూరగాయలు కొట్టమండి అని మన పుచ్చులుంటే ఏరేస్తామా లేదా ఒక కుండ కొంటే ఒక కూజా కొంటే కూడా కొట్టి చూస్తాం ఈ పర్రె ఉన్నదా మంచిగా ఉన్నదా పలిగిందా కొండనా మంచి కొండనా అని ఆ మాత్రం విచక్షణ ఓటేసే ముందు ఉండద్దా ఎందుకు చెప్తున్నా నేనంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఒక ఆయుధం ఒకటే ఒక శక్తి మీ సొంత ఓటు అది మిమ్మల్ని ఎవ్వరూ నియంత్రించరాదు మిమ్మల్ని ఎవ్వరు ఆపరాదు మీ స్వశక్తితో మీ నిర్ణయంతో వెయ్యాలి అట్లా ఓట్లు వేసే రోజు వచ్చిన నాడే ఈ భారతదేశం బాగుపడుతుంది తప్ప ఇంకా ఏం చేసినా కూడా వీని కడపదొక్కనీయా వాడిని అన్నం తిననీయా వీని వండుకోనీయా అనేటువంటి ఈ ఈ ఫాల్తుగాళ్ళు ఈ పనికి మాలిన వాళ్ళు రాజకీయాల్లో ఇంత అహంకారపూరితంగా మాట్లాడేవాళ్ళు ఉన్నన్ని రోజులు
ఈ దేశం బాగుపడదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. గడియారాలు వంచుడు, పైసలు వంచుడు, మందుగుండు సామాగ్రి దించుడు, ఇదా రాజకీయం. దీన్నే అంటారా రాజకీయం అని? నువ్వు ఇచ్చే 60-70 రూపాయల గడియారం చూసి మా బతుకమ్మ అన్న నీకు. ఎవరికి కావాలని 70 రూపాయలు 80 రూపాయల గడియారం కావన్నా? ఆ గడియారంలో బొమ్మ కావన్నా? లేకపోతే మన కడుపు నిండా అన్నం మనకు ఆత్మ గౌరవం కావన్నా? ఇది ఆలోచించాలి. ఇది శక్తి రావాలి, శక్తి ప్రజలలో. అది వచ్చినాడు మనల్ని ఎవడు కూడా ఓడించలేడు, అది రాన్నాడు మనల్ని ఎవడు కాపాడలేడు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, 100% సత్తుపల్లి వెంకట వీరయ్య గారికి ఒక పేరుంది. ఎక్కడ ఏ ఊరు కానీ, ఏ మండలం కానీ, ఏ ప్రజలు కానీ ఫోన్ చేస్తే పక్షిలాగా వచ్చి వాలిపోతాడు. అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు చెప్తారు నాకు, సార్ ఆపద్ బంధు వ్యాన్ కానీ అంబులెన్స్ కానీ అది ఆలస్యం అవుతుంది కానీ మా ఇంకా వీరయ్యకి మాత్రం ఆలస్యం కాస్తారని చెప్తారు. అంత అంత ప్రజలలో ఉండేటువంటి వ్యక్తి, ఒక సిపిఎం ఆదర్శాల నుంచి, ఆ సిద్ధాంతాల నుంచి పుట్టి ఒక కార్యకర్తగా ఎదిగి ప్రజా కార్యకర్తగా ఉండి ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి మన సండ వెంకట వీరయ్య. పనులు ఏం చేసిండో మీకు తెలుసు. అభివృద్ధి గురించి నేను చెప్పే అవసరం లేదు. మనం ఎవరితోనైతే విడిపోయినామో అదే బాడల్లో మీరున్నారు. వాళ్ళ రోడ్లు ఎట్లున్నాయో మన రోడ్లు ఎట్లున్నాయో గదే నిదర్శనం మీకు. నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు. మీరు రోజు పోతారు వస్తారు, నిత్య సంబంధాలు ఉంటాయి మీకు. డబల్ రోడ్ వచ్చింది అంటే తెలంగాణ, సింగిల్ రోడ్ వచ్చింది అంటే ఆంధ్ర. మీకు గనబడతా ఉంది. మనం ఎట్లా బతుకుతామో ఏమో అని వాళ్ళు బాగా రందిపడ్డారు. మీకు బతుకత్ ఆదాయం మేము పోతే మీకు పరిపాలన చేస్తుందా అన్నారు. అదే వాళ్ళు వచ్చి మళ్ళీ మన దగ్గర ధాన్యం అమ్ముకుంటారు. ఇప్పుడు వరి ధాన్యం మన దగ్గర పేమెంట్ ఇమీడియట్గా ఇస్తూ ఉన్నాం, బ్యాంకులో పడతా ఉంది. వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఉంది. అతన్నీ కూడా తేడాలు మీకు కనబడతాయి. ఒక ఆయన లాస్ట్ ముఖ్యమంత్రి ఉండే కిరణ్ కుమార్ రెడ్డి గారు పుణ్యం కట్టుకొని టీవీ ముందు కూర్చొని ఆయన కర్ర పట్టుకొని చూపించాడు, ఇగో ఇట్లయితుంది ఇట్లయితుంది తెలంగాణ కటిక చీకటి అయిపోతుంది, మీ కారు చీకటి వస్తాయని చెప్పింది. ఇలా మన దగ్గర లైట్లు వెలుగు జిలుగులు ఉన్నాయి, వాళ్ళే చీకట్లు ఉన్నారు తప్ప మనం లేం. ఎవరైతే మనకు శాపం పెట్టిండ్రో. గతంలో ఎక్కడ చూసినా ఖమ్మంలో సత్తుపల్లి నియోజకవర్గంలో జనరేటర్లు, ఇన్వెస్టర్లు, స్టెబిలైజర్లు ఉండేవి. ఇలా అవన్నీ మంత్రమేసినట్టే మాయమైపోయినాయి. మోటార్ వైండింగ్ దుకాణాలన్నీ బంద్ అయిపోయినాయి. ఎక్కడ కూడా ఆ దుస్థితి లేదు. కరెంటు ఏ విధంగా ఉండే, ఇలా ఏ విధమైన కరెంటు వచ్చింది మీరే దానికి ప్రత్యక్ష సాక్షి. భారతదేశంలో 24 గంటల రైతాంగానికి ఫ్రీ కరెంట్ ఇచ్చే, ఉచిత కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ నేను మనవి చేస్తూ ఉన్నా. అది కూడా మీరు గమనించాలి. దయచేసి మీరు సీరియస్గా ఆలోచించాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఆయనకు అహంకారం ఉన్నది, ఓ పిచ్చిన్నది ఆయనకు, ఒక విధానం ఉన్నది, తిక్కుమాలిన విధానం. ప్రైవేటైజేషన్ అంత ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నాడు. దేశ ఎల్ఐసిని కూడా అమ్ముతూ ఉన్నాడు. రైల్వే ప్రైవేటైజేషన్, విమానాశ్రయాలు ప్రైవేటైజేషన్, మొత్తం ప్రైవేటైజేషన్ అని పోతూ ఉన్నాడు. అదే పిచ్చిలో కరెంటు రంగం కూడా ప్రైవేటైజేషన్ అని పెట్టినాడు. కానీ నేను మన దగ్గర ప్రభుత్వ రంగంలో పెట్టినాం. భద్రాద్రి పవర్ ప్లాంట్ కట్టినా, 4000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టినా, ఇంకా ఏది కట్టినా మన గవర్నమెంట్ ఆధ్వర్యంలో, మన జెన్కో ఆధ్వర్యంలో పెట్టినాం. కానీ ఒక మెగావాట్ కూడా ప్రైవేట్ వానికి ఇయ్యలే. దాని మీద కోపగించుకున్న నరేంద్ర మోడీ ఒక షరతు పెట్టాడు, నువ్వు వ్యవసాయం మోటార్లకు మీటర్లు పెట్టాలి కేసీఆర్, పెడతావా లేదని. నేను సత్యనా పెట్టాను నేను చెప్పిన, నీకు సంవత్సరానికి 5000 రూపాయలు కట్ అన్నాడు. అంటే 25,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. 25,000 కోట్ల రూపాయల నష్టాన్ని కూడా భరించినా కానీ నేను రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలే. నేను చెప్పిన నేను బతికుండగా రానియే మీటర్లు అని చెప్పిన. ఎందుకు? మనకు ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది. తెలంగాణ ఏర్పడే నాటికి ఏ కొద్ది ప్రాంతాల్లో తప్ప మిగతా తెలంగాణ అంతా ఆగమాగమయ్యుండే, చెట్టుకోడు గుట్టకోడు అయ్యుండే.